మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్కుమాల మధుబాబు అధ్యక్షతను ఎర్రబెల్లి గ్రామం జూలకంటి వారి గూడెంలో అంబేద్కర్ గారి 64వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీడమనూరు పిఏసిఎస్ వైస్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ మమతా కోటిరెడ్డి, ఎంపీటీసీ మూలక సుగుణమ్మ శ్రీనివాసరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమాల సత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, ఉప సర్పంచ్ వట్టికోటి నాగయ్య, మాజీ ఎంపీటీసీ మన్నం వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ తాటి సత్యపాల్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పుట్ట మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పుట్టపాక శంకర్, వార్డ్ మెంబర్ ఆర్ సైదులు, లేదని జాను, వట్టికోటి శ్రవణ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లింగయ్య, హాలియా కన్వీనర్ సాంబయ్య, పెద్దమాము మధు, పెద్దమాము ఉపేందర్, నాగరాజు వెంకన్న, మసిముక్క రవి, మాల మహానాడు అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పోతరాజు సైదులు, ప్రధాన కార్యదర్శి జానకి అర్జున్, లక్కుమాల చిన్న పెద్దలు గోవర్ధన్, కంచెల్ల వెంకన్న, చింటూ తదితరులు పాల్గొన్నారు. మరి ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మన దేశానికి రచించినటువంటి ఆయన రాజ్యాంగం ద్వారా మనం అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నటువంటి మన భారతదేశంలో మరి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈనాడు బ్రతుకుతున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ వారు పెట్టిన రాజ్యాంగ భిక్ష అని అందరికీ తెలియజేస్తూ మరి అతి త్వరలోనే ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకోబోయే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రోజు వారి గురించి ఇంకా విశాలంగా మాట్లాడుకుందామని చెప్పి